हेलो अंडी, वेलकम बैक टू पावनीस क्यूजिन। एंतो टेस्टीगा उंडे वीट तो ड्राई फ्रूट बिस्किट्स चेसुकुंदामंडी। बेकरी लो लागे उंटाई सेम टेस्ट, अदि एला चेसुकुंदामो चूसेद्दाम। కావలసిన పదార్థాలండి, ఇక్కడ వీట్ ఫ్లోర్ గోధుమ పిండిని ఒక కప్పు తీసుకున్నాను ఫుల్గా। అన్నీ కూడా మనం ఇక్కడ కొలతలతో తీసుకుంటే మనకి బిస్కెట్ చాలా మంచిగా వస్తుందండి। అదే వీట్ ఫ్లోర్ని ఒక కప్పు తీసుకున్నాను, హాఫ్ కప్పు షుగర్। షుగర్ని పౌడర్ చేస్తే మనకి ఇలాగ వస్తుంది। షుగర్ పౌడర్ హాఫ్ కప్పు షుగర్ పౌడర్, అలాగే హాఫ్ కప్పు నెయ్యి। ఇది కరిగించుకోలేదండి నేను, కాస్త ఇలాగే వేడికి ఇలాగనే ఉంది। నెయ్యి హాఫ్ కప్పు, షుగర్ నెయ్యి ఈక్వల్ గా ఉండాలండి, పిండి డబుల్ ఉండాలి। నెయ్యి హాఫ్ కప్పు, కస్టర్డ్ పౌడర్ ఫ్రూట్ కస్టర్డ్ పౌడర్ వెనీలా తీసుకున్నాను 1 టేబుల్ స్పూన్, కరాచీ నూక 1 టేబుల్ స్పూన్ తీసుకున్నానండి, కరాచీ నూక। డ్రై ఫ్రూట్స్ 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నానండి। తయారు చేసుకునే విధానం చూద్దాం। ముందుగా ఒక గిన్నెని తీసుకున్నానండి, ఇందులోకి మనం షుగర్ని వేసేసుకోవాలి। పౌడర్ అయితేనే మంచిగా వస్తుందండి, షుగర్ మామూలుగా పౌడర్ లేకుండా మామూలుగా షుగర్ వేయొద్దు, షుగర్ పౌడర్ చేసుకునే వేయండి। అలాగే నెయ్యి కూడా వేసేస్తున్నాను। నెయ్యి మీకు ఇలాగ లేకపోతే కొంచెం కరిగించుకోండి, పెద్దగా అవసరం లేదు। నెయ్యి ఇలా ఉన్నా సరిపోతుంది, లేకపోతే కొంచెం చిక్కగా ఉన్నా సరిపోతుంది। ఇప్పుడు నేను ఇది ఇలాగా ఇలా ఒకసారి అనుకుని బ్లెండర్ చేసుకుంటానండి, లేదంటే మీరు విస్కర్తో కూడా చేసుకోవచ్చు। ఇలా దీని అంతా మొత్తం క్రీమ్లా చేసుకోవాలి మనం, ఇలా ఒక 10 మినిట్స్ బాగా క్రీమీలా చేసుకుందాము। ఇలా బ్లెండర్ చేసుకుంటే షుగర్ మొత్తం కరిగిపోతుందండి, అప్పుడు మనం పిండి పెద్ద ఎక్కువసేపు కలుపుకోక్కర్లేదు। ఇదే బాగా మంచిగా బ్లెండర్ చేసుకోవాలి, ఇది మంచిగా ఒక 10 మినిట్స్ ఇలా బ్లెండర్ చేసుకుందాము। ఇలాగ బాగా క్రీమీలా అయిపోవాలండి, ఇలా క్రీమీలా అయిపోయింది, ఇప్పుడు ఇంకా ఇది అయిపోయింది। దీన్ని తీసి బ్లెండర్ తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను। ఇప్పుడు ఇందులో చిటికెడు సాల్ట్ వేస్తున్నానండి, కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇందులో, అలాగే కరాచీ నూక వేస్తున్నాను ఇందులో, అలాగే ఫ్రూట్ కస్టర్డ్ వేస్తున్నానండి। ఫ్రూట్ కస్టర్డ్ వెనీలా అది బాగుంటుంది, ఇందులోకి చాలా బాగుంటుంది। అలాగే డ్రై ఫ్రూట్స్ బాదం జీడిపప్పు పిస్తా వేస్తున్నానండి, ఇవి ఇలా కలుపుకోవాలి ఫస్ట్। ఇందులో మనం చెనగపిండి కానీ ఏమి బేకింగ్ సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ వేయట్లేదు। ఇప్పుడు పిండిని ఇందులో కొంచెం వేసేసుకుందాము, ఇది బాగా చపాతీ ముద్దలా గట్టిగా పిసుక్కోకూడదండి, ఇలాగ అన్నీ మంచిగా ఇలాగ మిక్స్ అయ్యి ఇలా కలుపుకుంటే చాలు, బాగా చపాతీ ముద్దలా గట్టిగా పిసికేసుకోకర్లేదు, దీన్ని స్మూత్గా వచ్చేస్తుందండి మనకి। ఇది ఈ మిశ్రమం అంతా కూడా చక్కగా స్మూత్గా వచ్చేస్తుంది మనకి బిస్కెట్. ఎప్పుడు మనకి ఒకవేళ మీకు సరిగ్గా మీరు కొలతలు కొలుచుకోకపోతే కనుక, మీకు లూజ్ అయితే కనుక కాస్త ఇంకొంచెం పిండి వేసుకోవచ్చు, అంతేగాని పగుళ్ళు అయితే రాకూడదండి। బిస్కెట్ మనం చేసినప్పుడు స్మూత్గా ఉండాలి, ఎక్కడ పగుళ్ళు లేకుండా చూసుకోవాలి మనం। ఇలా కొలుచుకుని కరెక్ట్గా ఈ ప్రాసెస్లో కొలుచుకుని అన్నీ కరెక్ట్గా వేసుకుంటే మట్టుకి మనకి బిస్కెట్ కరెక్ట్గా వచ్చేస్తుందండి, మీరు ఇంకేం పగుళ్ళు కానీ ఏమీ రావు। ఇలాగ మనం కలుపుకోవాలి చూడండి, మనం వంట చేసేటప్పటికి ఇక్కడ మనకి ఎక్కడ కూడా పగుళ్ళు రాలేదు చూసారా। ఇలాగ అన్నీ కూడా ఒకే సైజులో చేసుకుందాము, ఒకే సైజులో చేసుకుందాం బిస్కెట్స్ని, ఇలా రౌండ్గా చేసుకుని తీసుకొస్తాను। గ్యాస్ ఆన్ చేసుకుందామండి, ఇది మనం కుక్కర్లో చేస్తున్నాం ఈ బిస్కెట్ని, ఇలాగ ఇసుక వేసాను, ఇలా స్టాండ్ పెట్టుకున్నాను, మీ దగ్గర ఏ స్టాండ్ ఉన్నా పర్వాలేదు। ఇది ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకుని వేడెక్కే వరకు చూసుకుందాము। నేను ఇప్పుడు బిస్కెట్స్ వేసుకోవడానికి ఇలాంటివి తీసుకున్నానండి, మీరు ప్లేట్లో కూడా వేసుకోవచ్చు। నేను ఇక్కడ ఇవి తీసుకున్నాను, వీటిలోని కాస్త నెయ్యి వేసి అలాగే కాస్త మైదా కూడా జల్లుతానండి, ఇలాగా నెయ్యి రాసేస్తాను, మీ దగ్గర ఏముంటే దాంట్లో వేసుకోవచ్చు, నేను మట్టికి ఇందులో వేసుకుంటున్నానండి, ఈ గిన్నెల్లో వేసుకుంటున్నాను, నెయ్యి రాసాను, కాస్త మైదా కూడా వేస్తున్నానండి, బిస్కెట్ అంటుకోద్ది దీనికి మంచిగా వచ్చేస్తుంది। మీ దగ్గర బట్టర్ పేపర్ ఉంటే కనుక బట్టర్ పేపర్ కూడా యూజ్ చేయొచ్చు, ఇలాగా
చేసుకునే మిగిలిన పిండి కూడా మనం ఇలా తీసేసుకోవచ్చు మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ కూడా యూస్ చేయొచ్చు చూసారండి బిస్కెట్ల మిశ్రమం ఇలా కలుపుకోవాలి ఎక్కడ కూడా మనకి పగుళ్ళు రాకుండా చూసుకోవాలి నేను ఇక్కడ బిస్కెట్ బల్ని డిజైన్ కి ఇక్కడ నేను గవ్వల బల్ల ఉపయోగించానండి మీ దగ్గర అది లేకపోతే మీరు ఏ బల్ల ఉంటే అది ఉపయోగించుకోవచ్చు మనకి బిస్కెట్లు బాగా పల్చగా ఒత్తుకోకూడదండి ఇలా అయితే సరిపోతుంది ఇలా ఒత్తుకుంటే సరిపోతుంది మీకు ఇవి కొంచెం దల్సరిగానే ఉంటాయి మనకి బేకరీలో ఇస్తాడు కదా బిస్కెట్స్ సేమ్ అలాగా అలాగ మందంగానే మనం తీసుకోవాలి ఈ బిస్కెట్లని చూసారా ఇది ఇంత డిజైన్ వచ్చింది చూసారా పర్ఫెక్ట్గా వచ్చింది డిజైను అక్కడక్కడ కూడా మనకి డ్రై ఫ్రూట్స్ వేసాం కదా మళ్ళీ దీనిపైన కూడా కాస్త మనం డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు ఇలా ఈ ప్లేట్లో ఒక 5 పెట్టి తీసుకొస్తాను చూడండి ఇలాగ పైన నేను కొంచెం డ్రై ఫ్రూట్స్ డెకరేషన్ చేసుకున్నాను మీకు కావాల్సితే చేసుకోవచ్చు లేకపోతే లేదు ఎందుకంటే ఆల్రెడీ మనం పిండిలో కూడా డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాము ఇప్పుడు నేను ఇది కుక్కర్లో పెట్టేస్తున్నాను ఇలా సిమ్లోనే ఒక 20 మినిట్స్ చూసుకుందామండి ఎక్కువ కాదు 20 మినిట్స్ ఎందుకంటే ఇసుక ఆల్రెడీ 10 మినిట్స్ వేడెక్కింది ఒక 20 మినిట్స్ సిమ్లో పెట్టేసుకుని ఉంచుకుందాము ఇలాగా మళ్ళీ ఇంకో ప్లేట్లో మిగిలిన ఇంకో 5 కూడా నేను ఇలాగ డిజైన్ చేసి పెట్టుకుంటున్నానండి ఏం లేదు మీరు కాస్త నెయ్యి రాస్తే చాలు మీకు ఇలా డిజైన్ వచ్చేస్తుంది మీరు ఇలా రౌండ్గా చేస్తారు కదా ఇలా మీరు ఏది వీలుగా ఉంటే అది చేసుకోవచ్చు లేదంటే ఇలా రౌండ్గా చేసేసుకొని మామూలుగా మనం చేతి మీద కూడా ఇలా పెట్టేసుకొని దీన్ని మధ్యలో ఇలా పెట్టుకొని దీని మీద కూడా మనం డ్రై ఫ్రూట్స్ కూడా పెట్టుకోవచ్చు మిడిల్లో అలా కూడా చేసుకోవచ్చు ఇది నేను మట్టుకి డిజైన్ గురించి నేను ఇక్కడ ఈ బల్లని యూజ్ చేస్తున్నాను కొంచెం చేతికి నెయ్యి రాసుకుని ఎంతో కాదండి దీని మీద కూడా కాస్త నెయ్యి రాసాను కాస్త చేతికి పగుళ్ళు లేకుండా చేసుకోవాలండి బిస్కెట్ని మనం ఎప్పుడూనే డిజైన్ కోసమే ఇక్కడ నేను యూజ్ చేస్తున్నాను ఈ బల్లని ఇలా పెట్టి జస్ట్ దీన్నే ఇలా ప్రెస్ చేసుకోవాలి ఎక్కడ కూడా మనకి కొంచెం కూడా పగులు రాదండి ఎందుకంటే అన్నీ మనం కొలతలతో వేసుకున్నాము ఈ బిస్కెట్కి ఎప్పుడు కొలతలే ఇంపార్టెంట్ చూడండి ఎక్కడా కూడా పగులు లేవు మీకు ఇలా మనం ఇలా చేసుకొని ఇలా తీయగానే మనకి డిజైన్ వచ్చేస్తుంది చూసారా డిజైన్ పడింది కదా మనం ఇంటి మీదే కాస్త డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాము ఎప్పుడు కూడా బిస్కెట్ పెట్టినప్పుడు ఒకదానికొకటి గ్యాప్ ఉండాలండి గ్యాప్ ఉంటేనే మనకి ఒక్కొక్కటి అతుక్కుపోదు అందుకనే నేను ఇక్కడ ఈ ప్లేట్కి నాకు 5 బిస్కెట్లు పట్టినాయి అందుకని 2 ప్లేట్లు ఒక దాంట్లో 5 ఒక దాంట్లో 5 వేసుకున్నాను ఒకటి ఆల్రెడీ కుక్ అవుతున్నాయి ఇది 2వ ప్లేట్ అండి ఇలా చేసుకుని పక్కన పెట్టుకుందాము అది అయ్యాక ఇది కూడా కుక్కర్లో పెట్టుకుందాము ఇవి 20 మినిట్స్ అయిపోయినాయండి ఇప్పుడు చూసుకుందాం చూడండి అయిపోయినవి ఇవి పక్కన పెట్టేసుకుందాం ఇక్కడ మనం గ్యాస్ కట్ కానీ విజిల్ కానీ పెట్టలేదండి మనం కుక్కర్కి అందుకని గ్యాస్ కట్ కానీ విజిల్ కానీ అవసరం లేదు ఇవి పక్కకు పెట్టేసుకుని ఇంకోటి కూడా ప్లేట్ కూడా పెట్టేసుకుందాము ఇవి 2వ ప్లేట్ కూడా పెట్టేస్తున్నానండి ఆల్రెడీ ఇసుక అది వేడెక్కింది కదా ఈ ఒక 15 మినిట్స్ అయితే మనకు సరిపోతుంది ఒక 15 మినిట్స్ వరకు పెట్టేసుకుని ఉంచుకుందాము చూసారండి ఇది కూడా అయిపోయింది మనకి ఇంకా ఇది కూడా చాలారి వరకు పక్కన పెట్టేసుకోవచ్చు తర్వాత ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవచ్చు అండి చూసారండి ఎంత మంచిగా అయినాయో బిస్కెట్స్ మనం ఇలా చేసుకోవాలి అడుగున అస్సలు మాడలేదు చక్కగా ఇలాగ చేసుకోవాలండి ఇది గోధుమ పిండితో వీట్తో చేసుకున్నాము అలాగే డ్రై ఫ్రూట్స్ వేసి చేసుకున్నాము చాలా బేకరీలో మనకి ఇస్తాడు చూడండి అలా వస్తాయి చాలా బాగుంటాయి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలాగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్